మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. దీపన ప్రీమియం స్కూల్ ప్రారంభోత్సవానికి నాంది పలికినటువంటి ఆనాటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని ఒక అంబేద్కర్ బాటలో నడవాలనుకున్నటువంటి మా పెద్దన్న నిజంగా ఇంత సాహసోపేతమైన నిర్ణయం, పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో ఈ జేఎం తీసుకున్నటువంటి మా పెద్దన్న వేమ వీరేశం గారికి, ముఖ్య ఇచ్చినటువంటి మా ఇంకో పెద్దన్న మా చామలన్న గారికి, అదేవిధంగా పెద్దలు మా అన్న బిఎల్ఆర్ గారికి, మా అన్న ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ రవీంద్రన్న గారికి, పెద్దలు అందరికీ మార్గదర్శకం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కీలక వివరిస్తూ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమం అందించినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి, డిఎంఏ వారికి, అదేవిధంగా డిఓ గారికి, వేరికమైన పెద్దలందరికీ, వేరికమైనటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఉన్నటువంటి ఈ కాలంలో రాజకీయ నాయకులు చాలామంది ఎంతో మంది చూసినా ఎమ్మెల్యే కాగానే ఏం సంపాదించుకోవాలి, ఏం చేయాలి, నా కుటుంబమే ముఖ్యమన్నటువంటి ఈ రోజుల్లో గడిచిన 10 సంవత్సరాలు మీరు చూసారు ఏ రకంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి గెలిచిన మొదటి రోజు నుంచి నా కుటుంబమే ముఖ్యం కాదు, నా నిజవర్గం ముఖ్యమని చెప్పి అనిత్యం ఏ రకంగా ప్రజలకు సేవలు అందియాలి, ముఖ్యంగా సేవలకెల్లా ఈ రోజు లబ్ధి కాదయ్యేది భావి తరాలకు ఈ ప్రాంతం నుంచి మంచిగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం మా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ఆదర్శంగా నిజంగా నాకు ఇవ్వాలి. వచ్చినాక చాలా గర్వించదగ్గ విషయం. అన్నం చూసి నేను కూడా అనుకుంటున్నా నేను ఎందుకు ఈ రకంగా పెట్టొద్దు, నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, కరోనా సమయంలో అంబులెన్స్ పెట్టినా చనిపోయిన వారికి లేకపోతే పిల్లవారు చేసా, కానీ అవన్నీ తాత్కాలికమే. అన్నం చూసి నేర్చుకుంటున్న ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు తయారు చేసి పేదోడి కూడా విద్యను అందించాలి, ఉన్నత వర్గాలకు వీళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఒక నాంది పలికినటువంటి వీరేశన్నను నిజంగా నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈ రకంగా ఎందుకు చేద్దని చెప్పి ఇవాళ నేను గర్వపడుతున్నా. అన్నను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు పోవాలి. గత 10 సంవత్సరాలు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో వేల స్కూళ్లను మూసేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి గ్రామంలో తప్పనిసరిగా స్కూల్ ఉండాలి, అక్కడ ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా ఎంతో మంది పేదలకు విద్యను అవకాశం ఇచ్చే అవకాశం కాబట్టి నిజంగా వీరేశమ్మను చూసిన తర్వాత దీన్ని అందరంగా ఆదర్శ తీసుకొని పిల్లల భవిష్యత్ కోసం, పేదల భవిష్యత్ కోసం ఇలా కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందియాలనే సంకల్పం చాలా గొప్పది కాబట్టి తప్పకుండా అన్నను ఆదర్శంగా తీసుకొని మా ప్రాంతాలలో కూడా మేము కూడా ఈ విద్యా సంస్థను నెలకొత్తామే మాటిస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు చాలా చెప్పారు, ఎన్ని చెప్పినా మాటల వరకు చూసిన తప్ప ఇలా వీరేశనం చూసిన తర్వాత ఒక కార్యాచరణ విద్య మీద, వైద్యం మీద అన్నకున్నటువంటి పట్టుదల, అన్నకున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పది కాబట్టి అన్నను ఆదర్శంగా తీసుకొని మేము అందరం కూడా ఆ దిశగా పయనిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.